సరే తొలి నుంచి కూడా మీరు ఫ్యాక్షన్కి దూరము, అసలు నేను వచ్చిన ఫ్యాక్షన్ని అణచివేశానని మీరు అంటున్నారు. అలా అయితే చాపాడు మండలం, మీ సొంత మండలం చాపాడు మండల పరిధిలోని పల్లవోలులో, మాది సొంత మండలం వచ్చేసి ప్రొద్దుటూరు మండలమే. ప్రొద్దుటూరేనా? ఓకే. సరే చాపాడు మండల పరిధిలోని పల్లవోలులో ఒకసారి మీరు వస్తుంటే మీ పైన అటాక్ జరిగింది, అత్యాయత్నం చేశారు. జరిగి బాగా కత్తులతో పొడిచారు మిమ్మల్ని. మీరు చనిపోయారనే ఉద్దేశంతో కంప చెట్లలో పడేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఆసుపత్రికి ఎలా వెళ్ళారు? అసలు మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? అంత అవసరం ఏముంది? నా మీద అటాక్ అనేది కరెక్ట్ కాదు. నేను చాపాడు మండలంలో తిప్పిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్లో మా ఫాలోయర్కు కాలు ఇరిగింది. నేను ఒక 4-5 రోజులు హైదరాబాద్లో ఉన్నా. ఆయనకు కాలు ఇరిగిన సమాచారము నాకు నా హైదరాబాద్లో ఉండగానే తెలిసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం పూట చూసి వద్దాము అక్కడికి అని ఆయన చూసి రావాలనే ఉద్దేశంతో ఒక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ విలేజ్కి పోయినాం. ఆ విలేజ్కి పోయి తిరిగి వచ్చేటప్పుడు నాకు చాపాడు మండలంలో అన్నవరం అనే ఒక విలేజ్ ఉంది. నాకు పెద్ద బంధువు, నాకు దగ్గర కావాల్సినాడు, నిరంతరము నా శ్రేయస్సు కోరేవాడు వెంకట సుబ్బారెడ్డి అని. అప్పుడు జీపే జీపులో ఉండి ఆ పల్లె నుంచి కొంత దూరం దాటి వచ్చినాక ఆపి నేను ఫ్రంట్లో నేను అతను కూర్చొని అతను కూర్చున్నాడు. నేను సెకండ్గా నేను కూర్చొని ఉన్నాను. ఆ పల్లె జీప్ ఆపి మళ్ళీ ఒంటికి పోసి వచ్చేటప్పుడు అతను ముందు పోసి అతను ఎక్కినాడు. నేను మొట్టమొదట ఫ్రంట్లో నేను కూర్చొని ఉన్నాను. అక్కడికి వచ్చి పల్లెవల్లి దాటి వచ్చిన తర్వాత ఒక లారీ వచ్చి తగిలింది. కానీ అది నా అటాక్ అనేది కాదు. లారీ వచ్చి తగలడంలో డ్రైవరు, నా పక్కన ఉన్న 7 వెంకట సుబ్బారెడ్డి, ఒక కానిస్టేబుల్, ఇంకా ఒక 2 మనుషులు, మొత్తం 5 మంది చనిపోయారు. 5 మంది చనిపోయిన వెంటనే బండి యాక్సిడెంట్ అయిందంటే వెంటనే రోడ్ మెయిన్ రోడ్ అప్పుడు మైదుపూర్ రోడ్డు బాగా వెనకమ్మడే వెనక వచ్చే బండ్లలో వాళ్ళు చూసి మన ఎమ్మెల్యేనే వరదరాజులు రెడ్డి అని నన్ను తీసుకొని వచ్చి ఆసుపత్రిలో చేర్పించాడు. తప్పక నా మీద అటాక్ కాదు. అప్పట్లో పత్రికల్లో అంతా కూడా మొత్తం కథనాలన్నీ కూడా అటాక్ జరిగింది. అనుమానాస్పద పరిస్థితుల్లో పత్రికలు రాసినాయి, కానీ అది అటాక్ అయితే కాదు. ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నారు మీరు మళ్ళా? నేను అది జరిగిన తర్వాత ఈ ప్రొద్దుటూరు ఆసుపత్రి నుంచి కర్నూలు ఆసుపత్రికి తీసుకున్నారు. కర్నూలు ఆసుపత్రిలో అప్పుడు ఒక 1 రోజుల వరకు నేను అనుకుంటా 10 రోజులు. ఎక్కడ గాయాలు తగిలాయి మీకు? ఇక్కడ ఇక్కడ గడ్డం కింద గాయాలు తగిలినాయి, ఇక్కడ చేతులకు గాయాలు తగిలినాయి, కాళ్ళకు గాయాలు తగిలినాయి. 5 మంది చనిపోయినారు, 4 మాత్రము ఆ జీపులోనే ఇంకొక కానిస్టేబుల్, ఇంకొక డ్రైవరు వందు చనిపోవడం జరిగింది. అది అటాకే, అటాక్ అయితే కాదు. అంటే లారీ తోరణ ఒక పథకం ప్రకారమే గుద్దారా? ఊరికే అనుకోకుండా కొద్దిగా అనుమానంగా ఏమన్నా? మేమందరం లారీ కావాలనే తగిలించి మమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేశారని అనుమానపడ్డ మాట వాస్తవమే. దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ అల్టిమేట్గా చివరిగా అది లారీ ఉద్దేశపూర్వకంగా తగిలింది అనేది అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలలే, మామూలుగా రొటీన్గా తగిలింది అనేది తెలిసింది. మళ్ళీ మరొకసారి మీరు కామనూరులో మీ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట కూడా అటాక్ జరిగింది. అప్పుడు మీరు రివాల్వర్ తీసుకొని బయటకు వచ్చారు, ఎవరు వచ్చారనేసి. అప్పుడు కూడా రాళ్ళేశారు, చంపడానికి వచ్చారంటున్నారు. అసలు ఆ రోజు కూడా ఏం జరిగింది అంటారు? మళ్ళీ ఆ రోజు ఎవరు వచ్చారంటారు? ఎవరు రాలేదు, ఎంత పుకారే. మా ఊరి మీదకి ఎవరు వస్తారు? మళ్ళీ రివాల్వర్ తీసుకొని మీరు బయటకు వచ్చారంట ఆ రోజు? వచ్చి గ్రామంలో తిరిగారంట రివాల్వర్ తీసుకొని? అప్పుడు కొన్ని సందర్భాల్లో గ్రామాలలో కొన్ని పుకార్లు ఏదో వాడొచ్చా ఈడొచ్చా అని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లు వచ్చిన సందర్భాలలో 4-5 సార్లు అట్లా మా ఊర్లో గ్రామస్తులు కానీ మేము కానీ అట్లా ఊరు చుట్టూ అట్లా తిరగడం అనేది ఒక 3-4 సార్లు జరిగింది. అట్లా వచ్చినారు అనేది కరెక్ట్గా తెలిసి మేమేమో అట్లా వచ్చింది అయితే కాదు. పుకార్లు ఏదో అట్లా వచ్చినారు ఇట్లా వచ్చినారంటే పుకార్లనే దాన్ని వదిలేసేదానికంటే మనం అప్రమత్తంగా ఉండడం మంచిది కదా అనే ఉద్దేశంతో అట్లా తిరిగినాం. ఎప్పుడన్నా ఒక సందర్భంలో అట్లా వచ్చేదానికి అవకాశం లేకుండా ఉండాలని కూడా తిరిగినాం. తొలి నుంచి కూడా మీరు ఎక్కువ అదే కమాండర్ జీపులు ఎక్కువ తిరిగేవాళ్ళు. అంటే టెక్నాలజీ మారుతూ సుమోలు వచ్చాయి, ఇన్నోవాలు వచ్చాయి, క్వాలిటీస్లు వచ్చాయి, ఎన్ని వచ్చినా కూడా మీరు మాత్రం కమాండర్ జీప్లోనే ఎక్కువ తిరిగేవాళ్ళంట. ఇప్పటికీ ఆ కమాండర్ జీప్ ఉందా? ఉంది. ఇప్పటికీ తిరుగుతుంటారా? లేదు, దాన్ని మూలన పెట్టేసిన ఉంది. ఎందుకంటే చాలా కాలం ఒక 20 సంవత్సరాలు వాడినాం కదా దాన్ని.
పదహైదు సంవత్సరాలు వాడినాం కాబట్టి దాన్ని ఎందుకు ముసలిదైనా కూడా పక్కనే చేయాలని పెట్టినాం అదే పనిగా. ఎందుకు అంత ప్రేమ దాని మీద? అంటే అభిప్రాయం అంటే ఇప్పుడు రాజకీయాలలో నిలబడాలంటే చాలా కాలం ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే తక్కువ ఖర్చులతో బతికేదానికి అలవాటు పడాలి. తక్కువ ఖర్చులతో ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు ఎక్కువ డబ్బులతో అవసరం లే. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు అవసరం లేదో ఏ తప్పు చేయాల్సిన పనిలే. ఇట్ ఈజ్ ఫండమెంటల్. ఇప్పుడు మీరు ఏ వెహికల్ తిరుగుతున్నారు? ఇప్పుడు ఇన్నోవాలో తిరుగుతున్నా. ఇన్నోవాలో? ఇన్నోవా మంచి లగ్జరీ వెహికల్. మా కొడుకు ఏదో ఈ రైల్వే స్టేట్ రాకముందంతా కూడా దాంట్లోనే ఇన్నోవా కమాండర్ జీపులోనే తిరిగేవాడిని. వాడు వచ్చి కొంత ఏదో సంపాదించిన తర్వాత ఇన్నోవా తెచ్చుకున్నాం. ముందు కాలేజ్ తెచ్చినాము. కాలేజ్ తర్వాత ఇన్నోవా వచ్చింది. అదే ఇన్నోవా మూడేళ్ళ నుంచి ఉంది, దాంట్లో తిరుగుతున్నాం. రాజకీయాలలో ఒకటే ఒకటి, నేను ప్యూర్ వెజిటేరియన్. నాకు నా భోజనం ఒక 20 రూపాయలు అయితే 25 రూపాయలకే నా ఇంట్లో వండుకుంటే నా భోజనం వస్తుంది. మాకందరూ ఒక 10-15 మందికి ఉన్న రోజు 300 భోజనం సరిపోతుంది. పొద్దున సాయంత్రం 600 రూపాయలతో అవుతుంది. భోజన ఖర్చు అంతే? అంతే. మాకు ఎవరు వచ్చినా కూడా టైంలో భోజనం పెడతాం. అనాదిగా మా ఫ్యామిలీస్ అన్నీ కూడా మా తాతకాలంలో అప్పుడు ఒక 130-140 సంవత్సరాల కిందట ఒడ్లు పండేటి కాదు గ్రామాలలో, అంటే ఒరిబియ్యం అనేది దొరికేటి కాదు. ఆ కాలంలో మాకు చాపాడు కెనాల కింద మాకు భూములు ఉండేటి. ఆ చాపాడు కింద భూములు ఉండబడిన దాంట్లో నుంచి మాకు ఒడ్లు పండితే మా నాన్న అమ్మమ్మ బసమ్మ అని ఉండేది ఒక ఆయమ్మ. పూర్వకాలంలో జ్వరాలు వస్తే ఆసుపత్రుల సౌకర్యం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఏదో ఒరెన్నము ఇంత రసం వేస్తే పెడితే తింటుంది పోరా అని చెప్పేవాళ్ళు. మా నాయనమ్మ ఆయమ్మ ఇప్పుడు ఇంత గంపకు అన్నం పెట్టుకొని ఆ ఒసార్లో ఈ కామనూరు అనే గ్రామంలో ఒసార్లో పెట్టుకొని రసం పెట్టుకొని కూర్చుంటే జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ఇంత అన్నం పెట్టేది ఇంత రసం వేసేది. అట్లా అనాదిగా మేము ఎవరు వచ్చినా కూడా రైతులం కాబట్టి మేము కొనకొచ్చేటి కాదు కాబట్టి భోజనం పెడతా ఉంటాం. అట్లా నువ్వు తక్కువ ఖర్చులతో బతికేదానికైతే ఎక్కువ డబ్బు అవసరం లే. కమాండర్ జీబులో కూడా నేను ఎందుకు తిరిగినాను కొత్త ఖర్చు, తక్కువ డబ్బులోనే మనం జీవించేదానికి అలవాటు పడాలా. అంటే ఒక రాజకీయాలు ఉన్నప్పుడు లగ్జరీ అనేది అవసరం లేదంటారా? 10 మంది లగ్జరీలో ఉన్నవాడు భూమిలో కలిసిపోతాడు, లగ్జరీ లేనోడు భూమిలో కలిసిపోతాడు. అంటే భూమిలో కలిసింది అది చివరికి. అంటే రాజకీయాల్లో ఉండని రోజులు కూడా కొద్దిగా మనం హంగు ఆర్భాటం అనేది అవసరం కదా? ఇప్పుడున్న కాశ్మీర్ రాజకీయాల్లో హంగు ఆర్భాటాలు అవసరం కదా? ఈ హంగు ఈ ఆర్భాటాలు ఎవరో చూసేదాని కోసం. ఆ హంగు ఆర్భాటాలు మనకేమి ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించినట్టు కాదవేమి. ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించినట్టు అనునందిన దినందిన కార్యక్రమంలో మనకు ఉన్నాడా, అందుబాటులో ఉన్నాడా లేదా, మన ఎమ్మెల్యే మనం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడన్నా సంపాదించుకుంటాడా, ఎక్కడన్నా దోపిడీలు చేస్తున్నాడా, ఎక్కడన్నా కొల్లగొడతాడా అనేది మన పొద్దుటూరులో చూస్తారు. బయటోళ్ళకు వాళ్ళు కొల్లగొట్టుకుంటే ఏం లేదు, ఇంకోటి చేసుకుంటే ఏం లేదు. కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ఏ ఒక్కరోజు కూడా సొంత ప్రయోజనాలకు ఒక్క సొంత ప్రయోజనానికి కూడా ఈ యొక్క అధికారాన్ని వాడుకోలేదు ఇంతవరకు కూడా. 5 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్న ఊరు ఏనాడు కూడా సొంత ప్రయోజనాల కోసం మీ పదవిని వాడుకోలేదన్న 100% గుండమైన చేంజెస్ చెప్పగలరా? 100% చెప్తాను. ఈరోజు కూడా కొడుకు కోసమో కోడల కోసమో మనవుడి కోసమో భార్య కోసమో ఈరోజు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాంట్లో ఏముంది? నేను చేసేది భూములు కొనడము అమ్మడము. దాంట్లో ఆ రోజు డబ్బులు ధమాకాకు ఎమ్మెల్యే గారిని చూసే కొడుకు డబ్బులు ఇచ్చింటారు తప్పితే నేరుగా అయితే డబ్బులు ఇచ్చింటారు కదా, అది మీ పదవి నుంచి వచ్చినది కాదంటారా? పదవిని అడ్డం పెట్టి చేసినది కాదంటారా? కొంతవరకు ఎమ్మెల్యే కొడుకు కదా అనే ఉద్దేశంతో కొంచెం ఇచ్చిన మాట వాస్తవమే. అయితే తిరిగి ఇచ్చిన మాట కూడా వాస్తవమే. తిరిగి వ్యాపారంలో ఇప్పుడు కూడా అప్పులు ఉండబడిన మాట వాస్తవమే. ఇప్పటికే ఆ డబ్బులు ధమాకకు సంబంధించిన డబ్బులు అందరికి ఎన్నికి ఇచ్చేసారా? ఇంకా పెండింగ్ ఉన్నాయా? లక్షకు లక్ష వాళ్ళు అందరికి ఇచ్చేసాం. కోటికి లక్షకు లక్ష ఇచ్చినప్పుడు కోటికి కోటి కూడా ఇచ్చినట్టే కదా. అంటే కోటికి కోటి పెద్ద అమౌంట్ కదా. దాని స్థితిలో అది దీని స్థితిలో అది ఇచ్చిన పరిస్థితిని బట్టి అది ఉంటుంది ఇది ఉంటుంది. అప్పుడు ఇచ్చేసినాం. ఇప్పుడు రియల్గా తీసుకొని మళ్ళీ 2008-09 చేసిన రూపాయిన్నర వడ్డీ బ్యాంకుల్లో నుంచి తెచ్చుకునేది ఏమాత్రము బ్యాలెన్స్లు అయితే ఉన్నాయి ఇంకా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పడిపోయింది.
ఈ మధ్యన కొద్ది కొద్దిగా ఉంచుకుంటా అంటే ఏదో ఒకరికో ఇద్దరికో వడ్డీలు కడతా వస్తున్నా, కానీ ఈ రోజుకు స్టిల్ అప్పుల్లో అయితే వడ్డీలు కడుతున్నారు మీరు? కడతాం కదా, మరి కట్టకుండా ఉంటాయట్లా. ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది వడ్డీలు కట్టలేక ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి నాయకుడి దగ్గరికి వచ్చి సార్ మా వడ్డీలు ఎక్కువైపోయినా కట్టలేకపోతున్నాం వాళ్ళు కాపాడని చెప్పుకుంటారు, అలాంటిది ఐదు టర్మ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఇప్పుడు అధికార పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వరదరాజు రెడ్డి గారు వడ్డీలు కడుతుంటారా? తప్పకుండా. ఏం రా నన్నే వడ్డీ అడుగుతావా అని బెదిరించారా? అయ్యో నేను ఒకటి చెప్తాను చూడండి, నేను ఐదు టర్మ్లు ఎమ్మెల్యే కొన్నా, నా భార్య కానీ నా కొడుకులు కానీ వాళ్ళ కొద్దీ వాళ్ళు షాపులు లేకపోయి బట్టలు అంగడిపోయి బంగారం అంగడిపోయి డబ్బు ఉంటే కొనకొచ్చుకుంటారు, కానీ ఏ ఒక్క రూపాయి అప్పు కూడా పెట్టాం. వాళ్ళు ఎవరైంది తెలియదు కూడా అంగళ్ళల్లో. సామాన్యుల మాదిరే పోతారు కొనుక్కుంటారు, అటువంటిది ఎక్కడ కూడా నా పేరును ఉపయోగించుకోవడం అనేది ఎక్కడ కూడా జరగదు. ఇంతకుముందు కూడా మీరు గతం నుంచి కూడా ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, ముక్తియారు సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వారు, నాకు నా రెండు కళ్ళు వాళ్ళు అని చెప్తుంటారు. అంత గొప్పగా భావించే ముక్తియార్ సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఈరోజు మీ వెంట లేరు. అవతల గతంలో వైసీపీ వైపు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చి లింగారెడ్డి వర్గం వైపు ఉన్నారు. ఇప్పుడు లింగారెడ్డి గారు కానీ ముక్తార్ కానీ ప్రసాద్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మనం ఎంతకాలము ఈయనకే ఎందుకు చేస్తూ ఉండాలా? సరే మనము ఒక స్థాయికి ఇప్పుడు ఎదిగినాము, మనం కూడా సొంతంగా పోగలిగితే ఈయనమైన పదవులు మనకు వస్తాయి కదనే ఆలోచన రాజకీయాల్లో ఉండడం సహజం. అందరికీ ఎదగాలని ఉంటుంది, అందరూ పైకి రావాలని ఉంటుంది, అందరూ ఎమ్మెల్యేలు కావాలని ఉంటుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు నా దగ్గర ఉండబడి ఒకప్పుడు నమ్మకస్తులుగా ఉండబడిన వాళ్ళు దూరం కావడం జరిగింది, తప్పేంటి దాంట్లో? అంటే మిమ్మల్ని అంత వ్యతిరేకించడానికి గల కారణాలు ఏమంటారు? ముక్తియారు కావచ్చు, సుధాకర్ రెడ్డి గారికి కావచ్చు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి కూడా కావచ్చు, ఎందుకు కారణం? ఇప్పుడు నా దగ్గర ఉండబడిన వాళ్ళు కాంట్రాక్టర్లో సంపాదించుకొని పోయిన వాళ్ళు ఉంటారు, లేదు రాజకీయంగా ఒక స్థాయికి చైర్మన్ల స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఆ స్థాయి నుంచి పై స్థాయికి పోవాలని అనుకోవడంలో తప్పేంటి? వాళ్ళ అభిప్రాయం కూడా నేను ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని అనుకోవడంలో తప్పేంటి? వాళ్ళు కూడా పోతే పోయినారు. నేను ఈరోజు పోవచ్చు, అది మీ మద్దతుతో పోవచ్చు, కానీ మిమ్మల్ని వ్యతిరేకించి పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? నా మద్దతుతో పోతే నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను వాళ్ళకి వేయలేదు కదా. అంటే మీరు అన్నారు ఇప్పుడు రాజకీయంగా ముందుకు పోతే పర్వాలేదు, కాంట్రాక్ట్ల పరంగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కాంట్రాక్ట్ల పరంగా ఏ విధంగా సంపాదించుకున్నారు? బెదిరించి సంపాదించారా, లేదంటే వర్కులు చేయకుండా బిల్లులు చేసుకున్నారా? అంటే కాంట్రాక్ట్ ఒక కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తారు, దాంట్లో ఒక పది పని చేసిన కూడా ఒక 10-15% మిగులుతుంది, అట్లా సంపాదించుకునేలే. ఏ రోజు కూడా ఇది రోజు ఇంజనీర్లకు అందరికీ పనుల విషయంలో ఏదైనా నాసిరకం చేస్తే వెంటాడుతానని అందరికీ తెలుసు, అందరికీ భయమే. మళ్ళీ వీళ్ళు అంతగా ఎంత మిగిలి ఎలా మిగిలించుకుండే వాళ్ళు? పనిలో నాసిరకంగా చేస్తేనే కదా మిగిలేదు డబ్బులు. అంటే నీకు ఎంత ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్లు అందరూ ఫీల్డ్లో ఎందుకున్నారు, బాగా పనిచేసినా కూడా డబ్బులు 30% మిగిలాలనేది 15%కే తృప్తిపడచ్చు. 15% కోటి రూపాయలు పనిచేస్తే 15 లక్షలు మిగిలితే ఒక సంవత్సరంలో సరిపోతుంది కదా. అట్లా లేదు 20%, 30%, 40% కావాలనే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. నామినేషన్ వర్కులు ఇప్పించేవారా మీ కార్యకర్తలకు కావచ్చు, మీ నాయకులకు కావచ్చు, బెదిరించి వర్కులు ఇప్పించేవారా మీరు? గవర్నమెంట్ నార్మ్స్ నామినేటెడ్ వర్క్స్ అన్నీ కూడా నామినేషన్ కిందనే ఇప్పించాం. మీరు చెప్పిన వారికి మా వర్గానికి ఇప్పించేవారి. ఓకే, ఒకవేళ టెండర్ల ద్వారా అయితే ఏకపక్షంగా జరిగేటివి అంటారా? అంటే మీరు బెదిరించే నా మనుషులకి రావాలో, ఎవరు టెండర్ వేయకూడదు, నేను చెప్పిన వాళ్ళే వెయ్యాలి అన్నది. ప్రొద్దుటూరులో మెగా కృష్ణారెడ్డి వచ్చి టెండర్ వేసుకున్నాడు, అనంతపురంలో వచ్చి టెండర్లలో ఎప్పుడు కూడా ఎవడు వేయకూడదనే ఆంక్షలు ప్రొద్దుటూరులో లేవు. భారతదేశంలో ఎక్కడున్నాడు ఎక్కడ ఎవడైనా కూడా ఈ ప్రొద్దుటూరులో టెండర్లు వేసి పనిచేసుకోవాలి. నేను మీ వరదరాజు రెడ్డిని, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను, మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.